హాష్ ఫంక్షన్ ఏంటంటే, మీరు ఏదన్నా ఒక ఇన్పుట్ తీసుకున్నారంటే ఆ ఇన్పుట్కి మనకి ఏమొస్తుందంటే ఫిక్స్డ్ సైజ్ అవుట్పుట్ వస్తుందండి. ఓకేనా? సో ఇన్పుట్ని మనం ఏమని కాల్ చేస్తామంటే మెసేజ్ అని చెప్పి కాల్ చేస్తామండి. మెసేజ్, ఆ మెసేజ్ ప్లెయిన్ టెక్స్ట్ అండి. సో మీరు ఇచ్చే ప్లెయిన్ టెక్స్ట్ ఒక క్యారెక్టర్ అవ్వచ్చు, ఎన్ క్యారెక్టర్స్ అవ్వచ్చు, వన్ వర్డ్ అవ్వచ్చు, ఎన్ వర్డ్స్ అవ్వచ్చు. సో మీరు ఎంతైనా ఇన్పుట్ ఇవ్వండి, మీరు ఏదైతే అల్గారిథం యూజ్ చేశారో ఆ అల్గారిథం యొక్క ఫిక్స్డ్ సైజ్ అవుట్పుట్ వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ నేను హ్యాష్ అల్గారిథం యూజ్ చేశాను, హ్యాష్ అల్గారిథం యొక్క ఫిక్స్డ్ సైజ్ అవుట్పుట్ నాకు వస్తుంది అండి, అది కూడా ఎక్సా కోడ్లో వస్తుంది. అవుట్పుట్ కూడా ఎలా వస్తుంది? ఎక్సా కోడ్లో వస్తుంది అండి. ఓకే, సో ఇప్పుడు నేను SHA-512 అల్గారిథం యూజ్ చేశాను అనుకోండి, హ్యాష్ బదులు నేను ఫర్ ఎగ్జాంపుల్ SHA-1 అల్గారిథం యూజ్ చేశాను అనుకోండి, మీరు ఇన్పుట్ ఎంతైనా తీసుకోండి, మెసేజ్ మీరు ఎంతైనా ఇవ్వండి, SHA-1 అల్గారిథం యూజ్ చేస్తే ఫిక్స్డ్ సైజ్ అవుట్పుట్ ఎంత వస్తుంది? 160 bit అవుట్పుట్ వస్తుంది అండి. రైట్? ఇప్పుడు SHA-256 అల్గారిథం యూజ్ చేస్తున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ SHA-256 bit అల్గారిథం యూజ్ చేస్తున్నారు అనుకోండి, మీరు ఇన్పుట్ మెసేజ్ ఎంతైనా ఇవ్వండి, ఇన్పుట్ మెసేజ్ ఎంతైనా ఇవ్వండి. ఇప్పుడు SHA-256 అల్గారిథం యూజ్ చేశారు కాబట్టి మీకు అవుట్పుట్ ఎంత వస్తుంది? 256 bit అవుట్పుట్ వస్తుంది, అది కూడా ఎక్సా కోడ్లో వస్తుంది అండి. అది కూడా మనకి ఎలా వస్తుంది? ఎక్సా కోడ్లో వస్తుంది. సో దాన్ని హ్యాష్ ఫంక్షన్ అంటారు. ఓకే, ఇన్పుట్ నేమ్ అని కాల్ చేస్తాం మెసేజ్ అని, అవుట్పుట్ నేమ్ అని కాల్ చేస్తాం డైజెస్ట్ అని చెప్పి కాల్ చేస్తామని, డైజెస్ట్. ఓకే, సో ఫిక్స్డ్ సైజ్ అవుట్పుట్ ఎలా వస్తుందంటే H=HM అండి, హ్యాష్ ఫంక్షన్ ఫార్ములా. SHH=M. సో ఎం అనేది ప్లెయిన్ టెక్స్ట్ అండి, ఎం అనేది ప్లెయిన్ టెక్స్ట్. ఎప్పుడైతే ఈ ప్లెయిన్ టెక్స్ట్కి మీరు హ్యాష్ ఫంక్షన్ అప్లై చేశారో, క్యాపిటల్ హెచ్ అనేది హ్యాష్ ఫంక్షన్. ఎప్పుడైతే మీరు ప్లెయిన్ టెక్స్ట్కి హ్యాష్ ఫంక్షన్ అప్లై చేశారో అప్పుడు మనకి హ్యాష్ కోడ్ వస్తుందండి. SHH అనేది హ్యాష్ కోడ్ అంటే ఎక్సా కోడ్. అవుట్పుట్ ఏమొస్తుంది? ఎక్సా కోడ్ వస్తుంది. ఓకేనా? సో దీన్ని హ్యాష్ ఫంక్షన్ అంటాం. సో మీరు ప్రాక్టికల్గా తెలియాలంటే ఒకసారి మీరు గూగుల్ ఓపెన్ చేసి SHA-1 అని ఇవ్వండి, SHA-1 ఆన్లైన్ అని చెప్పి ఇవ్వండి, SHA-1 ఆన్లైన్ అని చెప్పి ఇవ్వండి. సో మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో టెక్స్ట్ బాక్స్ ఉంది కదా, ఈ టెక్స్ట్ బాక్స్ ఇన్పుట్ అండి. ఈ టెక్స్ట్ బాక్స్ అనేది ఏంటంటే ఇన్పుట్, ఈ టెక్స్ట్ బాక్స్ ఇన్పుట్ అండి. ఇక్కడ నేను హ్యాష్ అల్గారిథం యూజ్ చేశాను, నాకు ఇక్కడ ఏమొస్తుందంటే ఫిక్స్డ్ సైజ్ అవుట్పుట్ వస్తుందండి. ఇక్కడ మీరు ఒక క్యారెక్టర్ ఇచ్చారనుకోండి, ఎస్ఎన్ క్యారెక్టర్ ఒకటే ఇచ్చారనుకోండి, ఫిక్స్డ్ సైజ్ అవుట్పుట్ వస్తుంది. సో నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇచ్చారనుకోండి, అయినా సరే ఫిక్స్డ్ సైజ్ అవుట్పుటే వస్తుంది, 160 bit వస్తుంది. నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఇచ్చారనుకోండి, అయినా సరే 160 bit అవుట్పుటే వస్తుంది. సో మీరు ఇన్పుట్ ఎంతైనా ఇవ్వచ్చు, మీరు ఏ అల్గారిథం యూజ్ చేస్తే ఆ అల్గారిథం యొక్క ఫిక్స్డ్ సైజ్ అవుట్పుట్ వస్తుంది, అదే హ్యాష్ ఫంక్షన్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చూడండి, ఇక్కడ నేను ఎస్ అనే క్యారెక్టర్ ఇచ్చాను, ఒక క్యారెక్టర్ ఇచ్చాను, హ్యాష్ ఫంక్షన్ అప్లై చేశాను, అవుట్పుట్ ఎక్సా కోడ్లో వచ్చింది, అది ఫిక్స్డ్ సైజ్లో వచ్చిందండి. ఓకేనా? ఈసారి నేమ్ ఇస్తున్నాను ఎస్ శ్రీకాంత్ అండి. సో హ్యాష్ ఫంక్షన్ అప్లై చేశాను, అవుట్పుట్ ఎంత వచ్చింది? అది కూడా ఫిక్స్డ్ సైజ్ అవుట్పుట్ వచ్చిందండి, ఫిక్స్డ్ సైజ్ అవుట్పుట్, అది కూడా ఎక్సా కోడ్లో ఉందండి. ఓకేనా? సో దీన్ని హ్యాష్ ఫంక్షన్ అంట. ఓకే, సో హ్యాష్ ఫంక్షన్ అనేది ఏంటంటే, హ్యాష్ ఫంక్షన్ ఈజ్ ది మెథడ్ విచ్ ఈజ్ యూజ్డ్ టు కంప్రెస్ ద స్ట్రింగ్. సో హ్యాష్ ఫంక్షన్ ఈజ్ ఎ మెథడ్ విచ్ ఈజ్ యూజ్డ్ టు కంప్రెస్ ద స్ట్రింగ్, రైట్?
సో ఇన్పుట్ నేమ్ అని కాల్ చేయాలని చెప్పాను. ఇన్పుట్ నేమ్ అని కాల్ చేయాలి మనం. ఇన్పుట్ ఈజ్ కాల్ మెసేజ్. ఇన్పుట్ నేమ్ అని కాల్ చేయాలి మెసేజ్ అని. అవుట్పుట్ని అవుట్పుట్ ఈజ్ కాల్ డైజెస్ట్. అవుట్పుట్ని ఏమని కాల్ చేయాలి? డైజెస్ట్. రైట్. సో దీన్ని హ్యాష్ ఫంక్షన్ అంటాం. అది కూడా మనకి ఫిక్స్డ్ సైజ్లో వస్తుందండి. మనం ఏ అల్గారిథం అయితే యూజ్ చేస్తామో ఆ అల్గారిథం యొక్క ఫిక్స్డ్ సైజ్ అవుట్పుట్ వస్తుంది. రైట్. సో వై యూ యూస్ హ్యాష్ ఫంక్షన్? సో వై వి యూస్ హ్యాష్ ఫంక్షన్? సో హ్యాష్ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తామంటే, ఇన్ క్రిప్టో హ్యాష్ ఫంక్షన్ మస్ట్ ప్రొవైడ్ take any variable length, any variable size input. మీరు ఇన్పుట్ ఎంతైనా ఇవ్వండి, బట్ అవుట్పుట్ మాత్రం కంప్రెస్ అవుతుంది. అది కూడా స్మాల్ అండ్ ఫిక్స్డ్ సైజ్లో ఉంటుంది. కంప్రెస్ అవుట్పుట్ is small fixed size. Fixed size. Finally, easy to compute. So దీన్ని హ్యాష్ ఫంక్షన్ అంటాము. రైట్. సో హ్యాష్ ఫంక్షన్ డయాగ్రామ్ ఇదే కదా. సో హ్యాష్ ఫంక్షన్ డయాగ్రామ్ ఇదే. మీరు ఇన్పుట్ తీసుకోండి, ఎంత లెంత్ అయినా తీసుకోండి. మీరు అల్గారిథం అప్లై చేయండి, హ్యాష్ ఫంక్షన్ అల్గారిథం అప్లై చేయండి, ఫిక్స్డ్ సైజ్ అవుట్పుట్ వస్తుందండి. రైట్. సో దీన్ని హ్యాష్ ఫంక్షన్ అంటారు. సో హ్యాష్ ఫంక్షన్కి మనం క్యాల్కులేట్ చేసేది ఏంటంటే, హెచ్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ హెచ్ ఆఫ్ ఎం. హెచ్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ హెచ్ ఆఫ్ ఎంఎన్. సో హెచ్ అనేది ఏంటి? హ్యాష్ కోడ్ అండి. హెచ్ అనేది హ్యాష్ కోడ్. క్యాపిటల్ హెచ్ అనేది ఏంటి? హ్యాష్ ఫంక్షన్ అండి. స్మాల్ క్యాపిటల్ ఎం అనేది ప్లెయిన్ టెక్స్ట్. రైట్. సో ఎప్పుడైతే మీరు ప్లెయిన్ టెక్స్ట్కి హ్యాష్ ఫంక్షన్ అప్లై చేశారో, ప్లెయిన్ టెక్స్ట్కి హ్యాష్ ఫంక్షన్ అప్లై చేశారు, అప్పుడు మనకేమొస్తుంది? ఫిక్స్డ్ సైజ్ అవుట్పుట్ వస్తుంది. అది కూడా ఎక్సా కోడ్లో వస్తుందండి. అది కూడా మనకి ఎలా వస్తుంది? ఎక్సా కోడ్లో వస్తుందండి. సో దాన్ని హ్యాష్ ఫంక్షన్ అంట. ఓకేనా? సో దీనికి మెయిన్ డయాగ్రామ్ ఇదే. ఇది మెయిన్ డయాగ్రామ్. ఇది డయాగ్రామ్. రైట్. సో స్మాల్ హెచ్ అంటే హ్యాష్ కోడ్, క్యాపిటల్ హెచ్ అంటే హ్యాష్ ఫంక్షన్. క్యాపిటల్ ఎం అనేది ప్లెయిన్ టెక్స్ట్. ఈ ప్లెయిన్ టెక్స్ట్కి ఎప్పుడైతే మీరు హ్యాష్ ఫంక్షన్ అప్లై చేశారో, అప్పుడు మనకేమొస్తుంది? ఫిక్స్డ్ సైజ్ అవుట్పుట్ వస్తుంది. అది కూడా హ్యాష్ కోడ్లో ఉంటుంది అండి, ఎక్సా కోడ్లో ఉంటుంది. దాన్ని ఏమంటాం? హ్యాష్ ఫంక్షన్ అంటాం. ఓకేనా? సో ఈ హ్యాష్ ఫంక్షన్ని హ్యాకర్ డీక్రిప్ట్ చేయలేదండి. ఏ రకంగా ట్రై చేసినా సరే హ్యాకర్ డీక్రిప్ట్ చేయలేదు. రైట్. సో ఈ ఎక్సా కోడ్ని హ్యాకర్ ఏం చేస్తారు? డీక్రిప్ట్ చేయడానికి ట్రై చేస్తారండి. బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో ఎందుకు అనేది ఏంటంటే, ప్రాపర్టీస్లో తెలుస్తుందండి. ఓకేనా? సో మనకి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి హ్యాష్ ఫంక్షన్కి సంబంధించి. మనకి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ ప్రాపర్టీస్ ఏంటంటే, ఇన్పుట్ ప్రాపర్టీస్,
అవుట్పుట్ అండ్ ఎఫిషియన్సీ కంప్యూటేషన్ అండ్ ప్రీమేజ్ సెకండ్ ప్రీమేజ్ స్ట్రాంగ్ కొలిజన్. సో ఇవి మనకు ఉన్న ప్రాపర్టీస్ అండి. సో ఇన్పుట్ అనేది ఏంటంటే ఇన్పుట్ వేరియబుల్ మనం ఎంతైనా తీసుకోవచ్చు కదా, ఎనీ వేరియబుల్ లెంగ్త్, ఎనీ వేరియబుల్ లెంగ్త్ ఆర్ సైజ్ అండి, మనం లెంత్ ఎంతైనా తీసుకొచ్చాను. బట్ అవుట్పుట్ మాత్రం స్మాల్ అండ్ ఫిక్స్డ్ సైజ్, స్మాల్ అండ్ ఫిక్స్డ్ సైజ్ అండి. అవుట్పుట్ మాత్రం స్మాల్ అండ్ ఫిక్స్డ్ సైజ్ అవుట్పుట్. సో ఎఫిషియన్సీ కంప్యూటేషన్ అనేది ఎప్పుడైతే మనం ఇన్పుట్ తీసుకుని హ్యాష్ ఫంక్షన్ అప్లై చేసామో ఈజీ టు కంప్యూట్ అండ్ అప్పుడు మనకి ఫిక్స్డ్ సైజ్ అవుట్పుట్ వస్తుంది. సో ఇంప్లిమెంట్ చేయడానికి మనకి హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ బేస్ చేసుకుని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఈ ఎఫిషియన్సీ కాంపిటీషన్ అనేది ఏంటంటే క్యాపిటల్ హెచ్ఆర్ ఎం ఈజ్ రిలేటివ్లీ ఈజీ టు కంప్యూట్ ఫర్ ఎనీ గివెన్ ఎం. ఎం అనేది ప్లేన్ టెక్స్ట్ అండి, మనం ఇచ్చే ప్లేన్ టెక్స్ట్ మెసేజ్. వేర్ వేర్ ఎం ఈజ్ ఏ ప్లేన్ టెక్స్ట్, వేర్ ఎం ఈజ్ ఏ ప్లేన్ టెక్స్ట్ మేకింగ్ బోత్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ ఇంప్లిమెంటింగ్ ఇంప్లిమెంటేషన్ ప్రాక్టికల్. ప్రాక్టికల్ దీన్ని ఈజీ టు ఇంప్లిమెంటేషన్ అంటారు. ఓకే, సో ఇప్పుడు మనం హెచ్ ఆఫ్ ఎం అని వచ్చింది. ఓకేనా, సో ఇక్కడ మనకి ఏంటంటే హ్యాష్ ఫంక్షన్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ హెచ్ ఆఫ్ ఎం. క్యాపిటల్ హెచ్ఆర్ ఎం అని మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, హ్యాష్ కోడ్ వస్తుందండి, స్మాల్ హెచ్ వస్తుంది. కానీ స్మాల్ హెచ్ అంటే హ్యాష్ కోడ్ వస్తుందండి. హ్యాకరు ఈ స్మాల్ హెచ్ హ్యాష్ కోడ్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తారు, బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అండి. హ్యాష్ ఫంక్షన్ ఏమని చెప్తుందంటే హ్యాకర్ ఎన్ని రకాలుగా ట్రై చేసినా సరే ఆ మెసేజ్ డీక్రిప్ట్ అవ్వదండి, ఆ మెసేజ్ని హ్యాక్ చేయలేడు అనమాట. ఓకేనా, సో దానికి మేజర్గా త్రీ ప్రాపర్టీస్ ఉన్నాయి, మేజర్గా మనకి త్రీ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ ప్రాపర్టీస్ ఏంటంటే ప్రీ ఇమేజ్, సెకండ్ ప్రీ ఇమేజ్, స్ట్రాంగ్ కొలిజన్. ఓకేనా, సో ప్రీ ఇమేజ్ అనేది ఏంటంటే ఇప్పుడు హ్యాకర్కి ఏమి వస్తుంది, హ్యాష్ వస్తుంది కదా, హ్యాష్ కోడ్ అని. సో స్మాల్ హెచ్ వస్తుంది అండి. ఓకేనా, స్మాల్ హెచ్. ఈ స్మాల్ హెచ్ బేస్ చేసుకుని హ్యాకర్ ఏం చేస్తాడు, ఎంని ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తాడండి, ఎంని ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తారు, బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అండ్ దాన్ని ఏమంటాం అంటే ప్రీ ఇమేజ్ అంటాం. సెకండ్ ప్రీ ఇమేజ్ అనుకోను. సో ఈ హెచ్ వాల్యూని క్యాల్కులేట్ చేయలేకపోయాడు. ఈ హెచ్ని ఏం చేస్తున్నాడంటే టూ పార్ట్స్ కింద సపరేట్ చేస్తున్నాడు. ఎలా తీసుకుంటున్నాడు, హెచ్ ఆఫ్ వై ఈక్వల్ టు హెచ్ ఆఫ్ ఎక్స్ అని చెప్పి తీసుకున్నాడు. ఓకేనా, సో ఈ హెచ్ ఆఫ్ వై హెచ్ ఆఫ్ ఎక్స్ వీటిలో ఎనీ వన్ ఏదో ఒక వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నాను, ఐదర్ ఎక్స్ ఎక్స్ ఆర్ వై. సో ఏదో ఒక వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నాను, ఫర్ ఎగ్జాంపుల్ వైని ఫైండ్ అవుట్ చేయమన్నాను, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సెకండ్ ప్రీమేజ్ ఏమని చెప్తుంది, సెకండ్ ప్రీమేజ్ అనేది వీక్ కొలిజన్ అని చెప్పి అంటాం, వీక్ కొలిజన్ అంటాం. హెచ్ ఆఫ్ వై ఈక్వల్ టు హెచ్ ఆఫ్ ఎక్స్ అని ఉంటే ఐదర్ వై ఆర్ ఎక్స్ ఏదో ఒక దాన్ని వాల్యూని ఫైండ్ అవుట్ చేయండి, బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకే, సో దాన్ని సెకండ్ ప్రీమేజ్ అంటారు. స్ట్రాంగ్ కొలిజన్, స్ట్రాంగ్ కొలిజన్ కూడా సేమ్ ప్రీమేజ్ లాగానే. సో హెచ్ ఆఫ్ వై ఈక్వల్ టు హెచ్ ఆఫ్ ఎక్స్లో ఎనీ వన్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నాం ప్రీమేజ్లో.
సెకండ్ ఫ్రేమ్ ఇమేజ్ లో, సారీ సెకండ్ ఫ్రేమ్ ఇమేజ్ లో ఎనీ వన్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నాం, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అని చెప్పాం. ఈ స్ట్రాంగ్ కొలిజన్ లో టూ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాం, ఎక్స్ ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాను, వై ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాం, బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. స్ట్రాంగ్ కొలిజన్ కూడా ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అని చెప్తున్నాను. సో ఏ రకంగా చూసినా హ్యాకర్ డీక్రిప్ట్ చేయలేడు, రైట్? సో మేజర్ ప్రాపర్టీస్ ఏంటి మనకి? ప్రీ ఇమేజ్, సెకండ్ ప్రీ ఇమేజ్, స్ట్రాంగ్ కొలిజన్. సో ప్రీ ఇమేజ్ని ఏమంటామంటే మనం వన్ వే అంటామని. ప్రీ ఇమేజ్ని ఏమని కాల్ చేస్తాం? వన్ వే అని చెప్పి కాల్ చేస్తాం, వన్ వే. ఓకేనా? సో హ్యాకర్కి మనం హెచ్ వాల్యూ ఇచ్చి వై ఎమ్ని ఫైండ్ అవుట్ చేయమన్నాం అనుకోండి, ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ అని. ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్, ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ ఫైండ్ ఎమ్ గివెన్ హెచ్ స్మాల్ హెచ్. సో దీన్ని ఏమంటాం? ప్రీ ఇమేజ్ అంటాం. సెకండ్ ప్రీ ఇమేజ్ అనుకోండి, సెకండ్ ప్రీ ఇమేజ్ ఏమని కాల్ చేస్తామంటే వీక్ కొలిజన్ అని చెప్పి కాల్ చేస్తాం, వీక్ కొలిజన్. సో ఇది కూడా ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ అని హ్యాకర్ డీక్రిప్ట్ చేయలేడు. ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ టు ఫైండ్ వై సచ్ దట్ హెచ్ ఆఫ్ ఎక్స్ హెచ్ ఆఫ్ వై హెచ్ ఆఫ్ వై ఈక్వల్ టు హెచ్ ఆఫ్ ఎక్స్. ఐదర్ ఎక్స్ ఆర్ వై ఏదో ఒక వాల్యూని ఫైండ్ అవుట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను వైని ఫైండ్ అవుట్ చేయమన్నా, బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అండ్ ఒక వాల్యూని కూడా ఫైండ్ అవుట్ చేయడం. ఓకేనా? స్ట్రాంగ్ కొలిజన్ ఏమని కాల్ చేస్తామంటే స్ట్రాంగ్ కొలిజన్ అనే చెప్పే కాల్ చేస్తామని, స్ట్రాంగ్ కొలిజన్. బట్ ఇట్ ఈస్ ఆల్సో నాట్ పాసిబుల్ అండ్ హ్యాకర్ ఇది కూడా డీక్రిప్ట్ చేయలేదు. పాసిబుల్ టు ఫైండ్ ఎనీ టూ వాల్యూస్ ఎక్స్ అండ్ వై. సో ఇక్కడ మనం ఒక వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అని చెప్పాం, రైట్? సో ఇక్కడ టూ వాల్యూస్ని అసలు ఫైండ్ అవుట్ చేద్దామని. ఓకేనా? సో మనం ఇక్కడ ఒక వాల్యూనే ఫైండ్ అవుట్ చేయలేకపోయాం సెకండ్ ప్రీ ఇమేజ్లో. స్ట్రాంగ్ కొలిజన్లో టూ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నా, ఎక్స్ అండ్ వై టూ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నా, బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అని. ఓకేనా? సో మనకి ఇవి ప్రాపర్టీస్ అండ్, రైట్? సో మనకి నెక్స్ట్ ఏంటంటే అప్లికేషన్స్ ఉన్నాయి. హ్యాష్ ఫంక్షన్లో మనకి కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి. అప్లికేషన్స్ ఏంటంటే మెసేజ్ అథెంటికేషన్, మెసేజ్ అథెంటికేషన్, డిజిటల్ సిగ్నేచర్, డిజిటల్ సిగ్నేచర్, పాస్వర్డ్ స్టోరేజ్, పాస్వర్డ్ స్టోరేజ్ అండ్ పిసిడో ర్యాండమ్. పిసిడో ర్యాండమ్. సో మనకి ఇవి అప్లికేషన్స్ అండి. ఓకే? మెసేజ్ అథెంటికేషన్ అండి. సో మెసేజ్ అథెంటికేషన్ అనేది ఏంటంటే, సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెట్వర్క్లో నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ కనెక్ట్ అయి ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెట్వర్క్ తీసుకోండి, ఒక నెట్వర్క్ తీసుకోండి. సో ఈ నెట్వర్క్లో త్రీ సిస్టమ్స్ కనెక్ట్ అయి ఉన్నాయి. ఓకేనా? సో అథెంటికేషన్ అనేది ఏంటంటే మనం ఎవరికైతే సెండ్ చేస్తున్నామో స్పెసిఫిక్గా ఆ పర్సన్కి డేటా వెళ్ళాలండి. ఓకేనా? సో సెండర్ మెసేజ్ సెండ్ చేశాడు, రిసీవర్ ఓన్లీ రిసీవ్ ద మెసేజ్ అండ్ ఎనీ వన్ కెన్ రిసీవ్ ద మెసేజ్ అంటే అది కంప్లీట్లీ రాంగ్, హ్యాకింగ్ జరిగిపోతుందని అర్థం. సో వాడు మాడిఫై చేస్తాడు, ఏదైనా చేస్తాడు. ఓకేనా? సో అది కరెక్ట్ కాదు. హ్యాష్ ఫంక్షన్ ఏమని చెప్తుంది? ఎవరు హ్యాక్ చేయలేరని చెప్తుంది. ఓకేనా? సో మన ప్రాపర్టీస్ కూడా అది చెప్తుంది కదా. సో ఎన్ని రకాలుగా ట్రై చేసిన హ్యాకర్ డీక్రిప్ట్ చేయలేరు, హ్యాష్ కోడ్ని డీక్రిప్ట్ చేయలేడని చెప్తుంది. ఓకేనా? అంటే సెండర్ సెండ్ ద మెసేజ్,
రిసీవర్ ఓన్లీ రిసీవ్ ద మెసేజ్ అని, ఓకేనా? సో వితౌట్ మోడిఫికేషన్ డెస్టినేషన్ కి డేటా ట్రాన్స్ఫర్ చేస్తుంది వితౌట్ మోడిఫికేషన్, సెక్యూర్ మేనర్లో, కాన్ఫిడెన్షియల్గా డేటాని డెస్టినేషన్ కి సెండ్ చేస్తుంది. సో ఇది అథెంటికేషన్ అని. సో ఇక్కడ మనకి 3 సిస్టమ్స్ ఉన్నాయి, 1, 2, 3 సిస్టమ్స్ ఉన్నాయి, ఓకేనా? నేను ఈ సిస్టమ్కి ఈ రిసీవర్ సెండర్ రిసీవర్కి మెసేజ్ పంపాలి, మెసేజ్ సెండ్ చేయాలి, ఓకేనా? ఓన్లీ రిసీవర్ మాత్రమే రిసీవ్ చేసుకోవాలి, హ్యాకర్కి వెళ్ళకూడదండి, ఓకేనా? స్పెసిఫిక్గా నేను ఎవరికైతే సెండ్ చేయాలనుకుంటున్నానో వాళ్ళకు మాత్రమే సెండ్ చేస్తుంది, ఓకేనా? దీన్ని ఏమంటామంటే అథెంటికేషన్ అంటామండి. ఇక్కడ మనకి మోడెమ్ ఉంది కదా, సో ఈ మోడెమ్ దగ్గర ఎస్పిఐ ఉంటుందండి, సెక్యూరిటీ పారామీటర్ ఇండెక్స్. ఇదేం చేస్తుందంటే సోర్స్ ఐపీని అండ్ డెస్టినేషన్ ఐపీని వెరిఫై చేస్తుంది. సోర్స్ ఐపీ ఎవరు? సెండర్ యొక్క ఐపీ అడ్రస్ అండి. డెస్టినేషన్ ఎవరు? రిసీవర్ యొక్క ఐపీ అడ్రస్, రైట్? సో సోర్స్ ఐపీ నుంచి డెస్టినేషన్ ఐపీ ఎవరు? రిసీవర్ యొక్క ఐపీ అడ్రస్. స్పెసిఫిక్గా ఆ పర్సన్కి మాత్రమే మెసేజ్ వెళ్తుంది, సో అథెంటికేషన్ జరుగుతుందండి, ఓకేనా? సో ఇప్పుడు మళ్ళీ రిసీవరు అక్నాలజ్మెంట్ ఇవ్వాలనుకోండి సెండర్కి. ఈసారి రిసీవర్ ఏం చేస్తారు? రిసీవర్ సైడ్ దగ్గర ఒక మోడెమ్ ఉంది. సో ఈ మోడెమ్ దగ్గర ఎవరు ఉంటారు? ఎస్పీఐ ఉంటుందండి, ఓకేనా? సో ఈ ఎస్పీఐ ఏం చేస్తుంది? సోర్స్ ఐపీని అండ్ డెస్టినేషన్ ఐపీని వెరిఫై చేస్తుంది. ఈసారి సోర్స్ ఐపీ ఎవరు? రిసీవర్. ఈసారి సోర్స్ ఐపీ ఎవరు? రిసీవర్. డెస్టినేషన్ ఐపీ ఎవరు? సెండర్ దగ్గర, ఓకేనా? సో ఈ పర్సన్ది. సో స్పెసిఫిక్గా ఏ పర్సన్కి అయితే డేటా సెండ్ చేయాలో ఆ పర్సన్కే వెళ్తుంది, ఓకేనా? ఈ మోడెమ్ సోర్స్ ఐపీ డెస్టినేషన్ ఐపీని వెరిఫై చేస్తుంది, అథెంటికేషన్ అనేది జరుగుతుంది. సో డేటా ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు వితౌట్ మోడిఫికేషన్ డెస్టినేషన్కి డేటా వెళ్తుంది, ఓకేనా? అథెంటికేషన్ అనేది జరుగుతూ వితౌట్ మోడిఫికేషన్ డెస్టినేషన్కి వెళ్తుంది. సో దాన్ని ఏమంటామంటే మెసేజ్ అథెంటికేషన్ అంటామండి. సో దాన్ని ఏమంటాం? మెసేజ్ అథెంటికేషన్ అంటాం. మెసేజ్ అథెంటికేషన్ యూస్ ఏ సీక్రెట్ వాల్యూ, సీక్రెట్ వాల్యూ బిఫోర్ హ్యాషింగ్. బిఫోర్ హ్యాషింగ్ ఒక సీక్రెట్ వాల్యూని యూజ్ చేస్తామండి, ఓకే? టు దట్ నో వన్ కెన్ మోడిఫై మెసేజ్ అండ్ హ్యాష్ వాల్యూ, ఓకేనా? సో మనం హ్యాషింగ్ బిఫోర్ ఒక సీక్రెట్ వాల్యూ తీసుకుంటాం. తీసుకున్నాక ఆ వితౌట్ మోడిఫికేషన్ సోర్స్ టు డెస్టినేషన్ డేటా వెళ్తుందండి. వితౌట్ మోడిఫికేషన్ సోర్స్ టు డెస్టినేషన్ డేటా వెళ్తుంది, అది కూడా సెక్యూర్ మేనర్లో, కాన్ఫిడెన్షియల్గా. ఓకే, సో కెన్ ఎన్క్రిప్ట్ మెసేజ్ అండ్ హ్యాష్ వాల్యూ both for confidential. ఎప్పుడైతే సోర్స్ టు డెస్టినేషన్ సెక్యూర్ మేనర్లో వితౌట్ మోడిఫికేషన్ ఆథరైజ్డ్ పర్సన్కి మాత్రమే డేటా వెళ్తుందో ఆ మెసేజ్ కాన్ఫిడెన్షియల్గా ఉన్నట్టే నేను, ఓకే? కాన్ఫిడెన్షియల్లీ. సో దీన్ని ఏమంటామంటే మెసేజ్ అథెంటికేషన్ అంటామండి, ఓకేనా? సో డిజిటల్ సిగ్నేచర్ అండి. సో డిజిటల్ సిగ్నేచర్ అనేది ఏంటంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశారనుకోండి, ఎస్బీఐ కానీ ఏదో ఒక బ్యాంక్ ఓపెన్ చేశారనుకోండి. ఈ ఎస్బీఐ బ్యాంక్ ఓపెన్ చేసినప్పుడు మనం ఏమి ఇస్తారు? మనకి ఒక పాస్బుక్ ఇస్తారు అండ్ చెక్ బుక్ ఇలా తీసుకుంటామని, ఓకేనా? సో ఇప్పుడు నేను ఎస్బీఐ బ్యాంక్ తీసుకున్నాను, ఎస్బీఐ బ్యాంక్లో నాకు చెక్ బుక్ ఇచ్చారు. ఈ చెక్ బుక్ మీద నేను 1 lakh సిగ్ 1 lakh అని చెప్పి సైన్ చేశాను. ఈ సిగ్నేచర్ అనేది నేను ఇక్కడ సెండర్ సైడ్ ఏం చేశాను? జనరేట్ చేశాను. ఈ సెండర్ సైడ్ ఏం చేశాను? జనరేట్ చేశాను, ఓకేనా? ఈ సిగ్నేచర్ నేను చేసి ఏం చేశాను? జనరేట్ చేశాను. ఈ జనరేట్ చేసింది ఎవరు వెరిఫై చేస్తారు? ఎస్బీఐ బ్యాంక్ అని, ఓకేనా? ఇక్కడ నేను జనరేట్ చేశాను. ఇక్కడ జనరేట్ చేయడానికి నేను యూజ్ చేసిన కీ ఏంటంటే ప్రైవేట్ కీ అని. యూజ్ చేసిన కీ ఏంటి? ప్రైవేట్ కీ, ఓకేనా?
సిగ్నేచర్ చేశాను కదా ఇక్కడ, నేను సైన్ చేశాను చెక్ మీద, సైన్ చేశాను నేను 1 లక్ చెక్ మీద సైన్ చేశాను. ఓకేనా? సో సైన్ చేసింది ఎక్కడ వెరిఫై అవుతుంది? బ్యాంక్ దగ్గర. ఓకేనా? అంటే బ్యాంక్ అంటే రిసీవర్ సైడ్ డీక్రిప్షన్ ఉంటుంది కదా, అక్కడ వెరిఫై అవుతుంది. వన్స్ మనం చేసిన సిగ్నేచర్ వెరిఫై చేస్తారు. వన్స్ వ్యాలిడ్ అనుకోండి ప్రాబ్లం లేదు, ఇన్వాలిడ్ అనుకోండి చెక్ బౌన్స్ అవుతుంది, అంతే కదా. సో దీన్ని ఏమంటామంటే డిజిటల్ సిగ్నేచర్ అంటాం. టు వెరిఫై ఆధార్ అండ్ డేట్ అండ్ టైం ఆఫ్ సిగ్నేచర్ ఆథెంటికేషన్ అని, మనం పంపిన మెసేజ్ మనం పంపిన సిగ్నేచర్ వ్యాలిడా కాదా అని చెప్పి డెస్టినేషన్ సైడ్ ఏమవుతుంది, వెరిఫై అవుతుంది. వన్స్ వ్యాలిడ్ అయితే నో ప్రాబ్లం, ఇన్వాలిడ్ అయితే లాక్ ఓపెన్ అవుతాయి. ఓకేనా? సో సెండర్ సైడ్ మనం ఏమి యూజ్ చేస్తాం? జనరేషన్కి ప్రైవేట్ కీ అని. డెస్టినేషన్ సైడ్ వెరిఫై చేస్తాం, ఇక్కడ మనం యూజ్ చేసిన కీ ఏంటి? పబ్లిక్ కీ అని, రైట్? సో దీన్ని ఏమంటామంటే డిజిటల్ సిగ్నేచర్ అంటాం. సో డిజిటల్ సిగ్నేచర్ అనేది ప్రొవైడ్స్ ది ఎబిలిటీ టు వెరిఫై ఆధార్ అండ్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ సిగ్నేచర్ అథారిటీ అథెంటికేషన్. అండ్ టు వెరిఫై టు బి వెరిఫై బై థర్డ్ పార్టీస్ టు రీసాల్వ్ డిస్ప్యూట్స్. సో డిజిటల్ సిగ్నేచర్ అనేది ఏంటి? డిజిటల్ సిగ్నేచర్ ప్రొవైడ్స్ ది ఎబిలిటీ టు వెరిఫై ఆధార్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ సిగ్నేచర్ అథెంటికేట్ మెసేజ్ కంటెంట్ అండ్ టు బి వెరిఫై బై థర్డ్ పార్టీ టు సాల్వ్ ద డిస్ప్యూట్స్. ఓకే, సో దాన్ని ఏమంటాం? డిజిటల్ సిగ్నేచర్ అని. సెండర్ సైడ్ జనరేట్ చేస్తాం, దానికి మనం ప్రైవేట్ కీ యూజ్ చేస్తామని. రిసీవర్ సైడ్ డీక్రిప్షన్కి వెరిఫై చేస్తాం, దాన్ని డీక్రిప్షన్ అంటాం. ఓకే, సో డిజిటల్ సిగ్నేచర్ ఈజ్ ఎన్క్రిప్షన్కి మనం హాష్ ఫంక్షన్ విత్ ప్రైవేట్ కీ ఇస్తామంట. డీక్రిప్షన్ సైడ్ పబ్లిక్ కీ. డీక్రిప్షన్ సైడ్ మనం ఏం చేస్తాం? వెరిఫై చేస్తాం. వెరిఫై చేసి మనం ఏ కీ ఇస్తాం? పబ్లిక్ కీ ఇస్తామని, పబ్లిక్ కీ. సో దీన్ని ఏమంటామంటే డిజిటల్ సిగ్నేచర్ అంటామని, రైట్? పాస్వర్డ్ స్టోరేజ్ అని. సో పాస్వర్డ్ స్టోరేజ్ అనేది ఏంటంటే, సో జనరల్గా హ్యాకర్ ఏం చేస్తాడంటే డేటాబేస్ని హ్యాక్ చేస్తాడని. జనరల్గా హ్యాకర్ డేటాబేస్ని హ్యాక్ చేస్తాడు, ఎందుకంటే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా, మన యూజర్ నేమ్ పాస్వర్డ్ అన్నీ ఎందులో ఉంటాయంటే డేటాబేస్లోనే ఉంటాయి. సో ఈ డేటాబేస్ని హ్యాక్ చేయడానికి చూస్తారు. ఓకేనా? సో హ్యాష్ ఫంక్షన్ ఏమని చెప్తుంది? సో ఎలా ట్రై చేసినా సరే సో డీక్రిప్షన్ చేయలేడు, హ్యాక్ చేయలేడని చెప్తుంది హ్యాష్ ఫంక్షన్. ఓకేనా? సో పాస్వర్డ్ కూడా కెనాట్ గెట్ పాస్వర్డ్, హ్యాకర్కి కెనాట్ గెట్ పాస్వర్డ్ అని ఫ్రమ్ డేటాబేస్ నుంచి హ్యాకర్ డేటాబేస్ పాస్వర్డ్ని హ్యాక్ చేయలేడు. సో దీన్ని పాస్వర్డ్ స్టోరేజ్ అంటాం. ఎందుకు హ్యాక్ చేయలేడు అంటే, ఇక్కడ మనం pseudo ర్యాండమ్ని యూజ్ చేస్తాం. రిపీటెడ్గా ఏమవుతుందంటే కీ అనేది ర్యాండమ్గా జనరేట్ అయిపోతుంది, దాన్ని ఏమంటాం? pseudo ర్యాండమ్ అంటాం. సో హ్యాకర్ పాస్వర్డ్ని హ్యాక్ చేయలేడు అనమాట, రైట్? సో పాస్వర్డ్ స్టోరేజ్ అనేది ఏంటంటే, హ్యాకర్ కెనాట్ గెట్ డేటాబేస్ ఆర్ స్టోరేజ్. సో దాన్ని ఏమంటాం? పాస్వర్డ్ స్టోరేజ్ అంటామండి. సో ఎందుకు? సో ఈ పాస్వర్డ్ స్టోరేజ్కి
మనం ఏమిస్తామంటే పిసూడో ర్యాండమ్ ఇస్తామని. ఇదేం చేస్తుంది, రిపీటెడ్గా ర్యాండమ్ కీ జనరేట్ చేసేస్తుంది. కీ అనేది ఏమవుతుంది, రిపీటెడ్గా చేంజ్ అయిపోతుంది. సో హ్యాకర్కి ఏమవుతుంది అప్పుడు, కెనాట్ గెట్ పాస్వర్డ్ అనమాట, ఎక్కడ నుంచి, డేటాబేస్ నుంచి. సో ఇవి మనకి అప్లికేషన్స్ అండి, రైట్? సో మనకి ఇవి అప్లికేషన్స్. నెక్స్ట్ మనకున్నది ఏంటంటే రిక్వైర్మెంట్స్ అండి. ఫైనల్గా హ్యాష్ ఫంక్షన్కి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఆ రిక్వైర్మెంట్స్ ఏంటంటే, ఒకటి ఇన్పుట్ అవుట్పుట్ ఎఫిషియన్సీ ప్రీ ఇమేజ్, సెకండ్ ప్రీ ఇమేజ్, స్ట్రాంగ్ కొలిషన్. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసిందే అదే రిక్వైర్మెంట్స్ అన్నమాట, స్ట్రాంగ్ కొలిషన్. సో మనకి ఆల్రెడీ ఇన్పుట్ అంటే తెలుసు. ఇన్పుట్ అంటే మనం ఎంతైనా తీసుకోవచ్చు కదా, ఎనీ వేరియబుల్ ఎంతైనా తీసుకొచ్చాము, ఎనీ వేరియబుల్ లెంత్ ఆర్ వేరియబుల్ సైజ్. ఓకే, అవుట్పుట్ మాత్రం కంప్రెస్ అవుతుంది, అది స్మాల్ అండ్ ఫిక్స్డ్ సైజ్ అన్నమాట, స్మాల్ అండ్ ఫిక్స్డ్ సైజ్, స్మాల్ అండ్ ఫిక్స్డ్ సైజ్. ఎఫిషియన్సీ అనేది ఏంటంటే, మీరు ఏ అల్గారిథం అయితే యూస్ చేశారో ఆ అల్గారిథం బేస్ చేసుకుని ఫిక్స్డ్ సైజ్ అవుట్పుట్ వస్తుంది. అది ఈజీగా మనం కంప్యూట్ చేయొచ్చు బేస్డ్ ఆన్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ బేస్ చేసుకుని మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకేనా? సో ఫార్ములా ఏంటి, స్మాల్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ హెచ్ ఆఫ్ ఎం, రైట్? సో ఎఫిషియన్సీ అనేది ఏంటంటే క్యాపిటల్ హెచ్ ఆఫ్ క్యాపిటల్ ఎం ఈజ్ రిలేటివ్లీ ఈజీ టు కంప్యూట్ ఫర్ ఎనీ గివెన్ ఎం. సో ఎం అనేది ఏంటి, ప్లేన్ టెక్స్ట్ అనమాట. ఓకే, మేకింగ్ బోత్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ఇంప్లిమెంటేషన్ సో ఇంప్లిమెంటేషన్ ప్రాక్టికల్ సో దీన్ని ఎఫిషియన్సీ అంటాం, రైట్? నెక్స్ట్ ప్రీ ఇమేజ్ అండ్ సో మనం ఏ రకంగా చూసినా హ్యాకర్ ఏం చేయలేడు, డీక్రిప్ట్ చేయలేదండి. ఓకేనా? సో స్మాల్ హెచ్ని ఫైండ్ అవుట్ చేయలేడు. స్మాల్ హెచ్ ఇచ్చామనుకోండి, ఎంని ఫైండ్ అవుట్ చేయమంటే ఫైండ్ అవుట్ చేయలేదు అనమాట, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో స్మాల్ హెచ్ని టూ పార్ట్స్ కింద డివైడ్ చేస్తారు, ఐదర్ ఎక్స్ కానీ వై కానీ ఫైండ్ అవుట్ చేయమంటారు. సో అది కూడా ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఈసారి టూ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయమంటారు, అది కూడా నాట్ పాసిబుల్ అనమాట. అవే ప్రీ ఇమేజ్, సెకండ్ ప్రీ ఇమేజ్, స్ట్రాంగ్ కొలిషన్. సో ప్రీ ఇమేజ్ అనేది వన్ వే అంటాం, వన్ వే. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఫైండ్ ఎం గివెన్ హెచ్. హెచ్ ఇచ్చినప్పుడు హెమన్ ఫైండ్ అవుట్ చేయమంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అండ్ హ్యాకర్ ఫైండ్ అవుట్ చేయలేడు. సో స్ట్రాంగ్, సారీ, సెకండ్ ప్రీ ఇమేజ్ని వీక్ కొలిజన్ అంటాం, వీక్ కొలిజన్, ఇట్ ఈస్ ఆల్సో నాట్ పాసిబుల్. పాసిబుల్ టు ఫైండ్ వై సచ్ హెచ్ ఆఫ్ వై ఈక్వల్ టు హెచ్ ఆఫ్. ఇక్కడ మనం ఒక వాల్యూనే ఫైండ్ అవుట్ చేయలేకపోయాం. స్ట్రాంగ్ కొలిజన్లో టూ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాం, ఎక్స్ని వైని, ఇట్ ఈస్ ఆల్సో నాట్ పాసిబుల్. కానీ హ్యాకరు ఇది కూడా ఫైండ్ అవుట్ చేయలేదు, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఫైండ్ ఎనీ టూ వాల్యూస్ ఎక్స్ అండ్ వై. సో దీన్ని స్ట్రాంగ్ కొలిజన్ అంటాం అని. ఓకే, సో ఇవి రిక్వైర్మెంట్స్ అని, రైట్? సో హ్యాష్ ఫంక్షన్ అనేది ఏంటి, సో హ్యాష్ ఫంక్షన్ అనేది
మీరు ఏదన్నా ఒక ఇన్పుట్ తీసుకుంటే ఆ ఇన్పుట్కి హ్యాష్ ఫంక్షన్ అప్లై చేస్తే మనకు వచ్చే అవుట్పుట్ ఏంటి, ఫిక్స్డ్ సైజ్ అని. ఫార్ములా ఏంటి, స్మాల్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ హెచ్ ఆఫ్ ఎం. సో క్యాపిటల్ ఎం అనేది ప్లేన్ టెక్స్ట్. ఈ ప్లేన్ టెక్స్ట్కి మీరు ఎప్పుడైతే హ్యాష్ ఫంక్షన్ అప్లై చేశారో, క్యాపిటల్ హెచ్ అంటే హ్యాష్ ఫంక్షన్, అప్పుడు మనకి ఏమొస్తుంది, హ్యాష్ కోడ్ వస్తుంది, హ్యాష్ కోడ్ వస్తుంది. ఓకేనా? సో ఈ హ్యాష్ కోడ్ని ఏ రకంగానూ హ్యాకర్ డీక్రిప్ట్ చేయగలడు, ఛాలెంజ్ చేసి చెప్తుంది. ఓకేనా? సో బెస్ట్ ఎగ్జాంపుల్ థంబ్ ప్రింట్ అండి. మన థంబ్ ప్రింట్స్ సో వేరే వాళ్ళకి ఉండవు, రైట్? సో ఒక పర్సన్కి ఒక థంబ్ ప్రింటే ఉంటుందండి. సో థంబ్ ప్రింట్ని హ్యాక్ చేయగలరు. అలానే హ్యాకర్ ఏ రకంగానూ హ్యాష్ కోడ్ని డీక్రిప్ట్ చేయలేడండి. సో అలా డీక్రిప్ట్ చేయకుండా చేయలేడని చెప్పేది ఏంటంటే, మాకు 3 ప్రాపర్టీస్ ఉన్నాయి మేజర్గా. ఆ 3 ప్రాపర్టీస్ ఏంటంటే, ప్రీ ఇమేజ్, సెకండ్ ప్రీ ఇమేజ్ అండ్ స్ట్రాంగ్ కొలిజన్. ఈ 3 ప్రాపర్టీస్ ఏమని చెప్పినాయంటే, హ్యాకర్ ఏ రకంగా ట్రై చేసినా కానీ ఆ డీక్రిప్ట్ చేయలేడని చెప్పింది, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అండ్ ఆ అవుట్పుట్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తారు, బట్ హ్యాకర్ వల్ల అవ్వదు అనమాట, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అదే ప్రీ ఇమేజ్, సెకండ్ ప్రీ ఇమేజ్, స్ట్రాంగ్ కొలిజన్ చెప్పేది. ఓకేనా? సో మనకి అప్లికేషన్స్ 4 ఉన్నాయి. అవేంటంటే, మెసేజ్ అథెంటికేషన్, డిజిటల్ సిగ్నేచర్, పాస్వర్డ్ స్టోరేజ్ అండ్ పిసోడో ర్యాండ. ఓకే? సో మెసేజ్ అథెంటికేషన్ అనేది ఏంటంటే, మన ఒక నెట్వర్క్లో నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ ఉంటాయి, కనెక్ట్ అయి ఉంటాయి. సో మనం సెండర్ ఏ పర్సన్కి అయితే డేటా సెండ్ చేయాలనుకున్నాడు, స్పెసిఫిక్గా ఆ పర్సన్కి డేటా వెళ్ళండి, అథెంటికేషన్ జరగాలి. మనం ఏ పర్సన్కి అయితే డేటా సెండ్ చేయాలనుకుంటున్నామో స్పెసిఫిక్గా ఆ పర్సన్కి మాత్రమే డేటా వెళ్తుంది. ఓకేనా? సో అది కూడా కాన్ఫిడెన్షియల్గా వితౌట్ మాడిఫికేషన్ డేటా డెస్టినేషన్కి వెళ్తుంది, అంటే అథెంటికేషన్ జరుగుతుందండి. ఓకేనా? సో దాన్ని మెసేజ్ అథెంటికేషన్ అంటాం. డిజిటల్ సిగ్నేచర్ అనేది ఏంటంటే, సో మనకి టు వెరిఫై ఆధార్ అండి, డేట్ అండ్ టైం సిగ్నేచర్. అంటే మన బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, బ్యాంక్ సంబంధించి మనం ఏదైనా ఒక బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేస్తే మనకి ఒక చెక్ బుక్, పాస్బుక్ ఇలా ఇస్తారు. ఆ చెక్ మీద నేను సిగ్నేచర్ చేశాను అనుకోండి, ఆ చెక్ మీద సిగ్నేచర్ చేయడాన్ని సెండర్ సైడ్ ఎన్క్రిప్షన్ చేయడం. ఓకేనా? సో సిగ్నేచర్ జనరేట్ అయ్యిందండి. ఈ సిగ్నేచర్ ఎక్కడ వెరిఫై అవుతుంది? బ్యాంక్ దగ్గర. సో బ్యాంక్ వాడు మనం చేసిన సిగ్నేచర్ని వెరిఫై చేస్తారు. వన్స్ వ్యాలిడ్ అయితే మనకి చెక్లో ఉన్న అమౌంట్ ఇచ్చేస్తారు, వన్స్ ఇన్వాలిడ్ అయితే కనుక చెక్ బౌన్స్ అవుతుంది, రైట్? అంతే. సో సిగ్నేచర్ జనరేట్ చేయడాన్ని ఏమంటామంటే, విత్ ప్రైవేట్ కీతో జనరేట్ చేస్తాం, వెరిఫికేషన్ సైడ్ పబ్లిక్ కీని యూజ్ చేస్తామండి. ఓకేనా? డిజిటల్ సిగ్నేచర్లో మనం యూజ్ చేసేది అసమెంట్రిక్ కీ, 2 కీస్ ఉంటాయి, 2 డిఫరెంట్ కీస్, పబ్లిక్ అండ్ ప్రైవేట్ కీ, రైట్? సో పాస్వర్డ్ అండి. సో పాస్వర్డ్ స్టోరేజ్లో హ్యాకర్ ఏంటంటే, స్టోరేజ్ మన పాస్వర్డ్స్ అన్ని డేటాబేస్లో స్టోర్ అవుతాయి. సో డేటాబేస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా హ్యాకర్ కావాలండి. అందుకే హ్యాకరు డేటాబేస్ని హ్యాక్ చేయడానికే ట్రై చేస్తారు, రైట్? సో డేటాబేస్లో హ్యాకరు పాస్వర్డ్ కోసం ట్రై చేస్తే, నేను పిసోడో ర్యాండమ్ని యూజ్ చేస్తామని మనం. సో ఈ పిసోడో ర్యాండమ్ ఏం చేస్తుందంటే, రిపీటెడ్గా కీని జనరేట్ చేస్తూనే ఉంటుంది, కీ చేంజ్ అయిపోతుంది. సో అప్పుడు హ్యాకర్ ఏమవుతుంది, పాస్వర్డ్ హ్యాకర్ హ్యాక్ చేయలేడు అనమాట. సో హ్యాకర్ కెనాట్ గెట్ పాస్వర్డ్ అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం ప్రాపర్టీస్లో ఏమైతే డిస్కస్ చేసామో, సో అవే మనకి రిక్వైర్మెంట్స్లో కూడా వస్తాయండి. ఓకేనా? మనకు అన్న రిక్వైర్మెంట్స్ ఏంటి, ఇన్పుట్, అవుట్పుట్, ఎఫిషియన్సీ, ప్రీ ఇమేజ్, సెకండ్ ప్రీ ఇమేజ్, స్ట్రాంగ్ కొలిజన్. ఓకేనా? సో ఇవే రిక్వైర్మెంట్స్. ఇన్పుట్ మీరు ఎంత ఇన్పుట్ సైజ్ అన్నా తీసుకోండి, బట్ అవుట్పుట్ మాత్రం ఫిక్స్డ్ సైజ్ వస్తుంది. ఒక క్యారెక్టర్ తీసుకోండి, ఎన్ క్యారెక్టర్స్ తీసుకోండి, ఎన్ వర్డ్స్ తీసుకోండి, ఎంత ఇన్పుట్ అనేది తీసుకోండి, బట్ అవుట్పుట్ మాత్రం ఫిక్స్డ్ సైజ్ అవుట్పుట్ వస్తుంది. మీరు ఏదైతే అల్గారిథం యూజ్ చేశారో ఆ అల్గారిథం యొక్క ఫిక్స్డ్ సైజ్ అవుట్పుట్ మాత్రమే వస్తుంది, రైట్? సో ఎఫిషియన్సీ, ఈజీ టు కంప్యూట్ అండ్ మనం ఈజీగా కంప్యూట్ చేయొచ్చు. క్యాపిటల్ హెచ్ ఆఫ్ ఎం ఈజ్ రిలేటివ్లీ ఈజీ టు కంప్యూట్ ఫర్ ఎనీ గివెన్ ప్లేన్ టెక్స్ట్ మెసేజ్, మేకింగ్ బోత్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ఇంప్లిమెంటింగ్ ప్రాక్టికల్లీ. సో ప్రీ ఇమేజ్, సెకండ్ ప్రీ ఇమేజ్, స్ట్రాంగ్ కొలిజన్. సో ఈ 3 ఏం చేస్తున్నాయంటే, హ్యాకర్ ఏ రకంగానే చూసినా సరే ఆ హ్యాష్ కోడ్ని డీక్రిప్ట్ చేయలేడని చెప్తుంది, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అని చెప్తుందండి. ఓకేనా? సో ఇవి రిక్వైర్మెంట్స్. సో ఇది హ్యాష్ ఫంక్షన్ కాన్సెప్ట్ అండి.